Ladies and gentlemen, boys and girls, welcome or welcome back to the channel, everyone. Hope you're doing absolutely fine. మీలో చాలామందికి ఈ థంబ్నైల్ నచ్చదు, ఈ వీడియో నచ్చదు, అండ్ నేను చాలామందికి ఇదంతా నచ్చదు. బేసికలీ నేను బండి అమ్మేస్తున్నా, అది ఎలా చెప్పాలో కూడా నాకు మాటలు రావట్లేదు. బట్ ఐ ఆమ్ సెల్లింగ్ మై GT 650, ఇట్ ఈస్ అప్ ఫర్ సేల్. యాక్చువల్లీ నేను బండి అమ్మొద్దు అనుకున్నాను. నేను యాక్చువల్లీ ఇది తీసుకోవడానికి రీజన్ కూడా అదే అనమాట. నేను GT 675 తీసుకుందాం అనుకున్నా బ్యాక్ దెన్, 765. కాకపోతే ఏంటంటే అప్పుడు 13-14 lakhs నేను అబ్రాడ్కి వెళ్తున్నప్పుడు ఒక డెడ్ ఇన్వెస్ట్మెంట్ లాగా బాడు ఉంటాయి కదా అని చెప్పేసి నా స్టెప్ తీసుకోకుండా GT 650 తీసుకున్నా. ఐ హ్యావ్ లెర్న్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఆల్ ఆఫ్ మై యూట్యూబ్ జర్నీ. ఈ 32,000 సబ్స్క్రైబర్స్ ఏదైతుందో దిస్ థింగ్ హ్యాస్ మేడ్ మీ, అండ్ ఆబ్వియస్లీ దీనివల్ల చాలా గ్రో అయినా నేను యాజ్ అ పర్సన్. ఐ గ్రూ అ లాట్, మీ అందరికి ముందుకు వచ్చిన. బట్ టుడే ఇట్ ఈస్ టైమ్ టు పార్ట్ వేస్ విత్ దిస్ బైక్. అండ్ ఇంకా సెల్లర్ ఎవరు, ఐ మీన్ బయర్ ఎవరు కన్ఫర్మ్ అవ్వలేదు. చాలా ఆఫర్స్ ఉన్నాయి బండికి. ఐ హ్యావ్ ప్రిటీ గుడ్ ఆఫర్స్ చెప్పాలంటే, నా బండి కాబట్టి నాకు ఆఫర్ వస్తుంది. ద వే ఐ కెప్ట్ ఇట్, ద వే ఐ టుక్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ ఇప్పుడు కూడా ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే, జెన్యున్లీ ఇంట్రెస్టెడ్ బయర్స్ ఉంటే చెప్పండి, ఐఎమ్ డెఫినెట్లీ విల్లింగ్ టు సేల్ ఇట్ ఆఫ్. నాకు ఏది ఎక్కువ బెటర్ ప్రైస్ అనిపిస్తే అదే సేల్ ఆఫ్ చేస్తా. బట్ మై ఆస్కింగ్ ప్రైస్ ఇస్ 3.6 lakhs, ఆల్మోస్ 1.5 lakh rupees విత్ దీంట్లో మోడిఫికేషన్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు కొత్త GT అరౌండ్ 4 lakh rupees ఉందన్నమాట, అండ్ 1-2 months బుకింగ్ ఉంది. నా బండి అయితే 29,000 kilometers తిరిగింది. ఏమేమి మోడ్స్ ఉన్నాయి మీ అందరికి చెప్తా. ప్రాబ్లమ్స్ అయితే బండిలో ఏం లేవు. ఒక్క ప్రాబ్లమ్ ఉంది, ఏంటంటే స్పీడోమీటర్ పనిచేయదు. అది 1,000 rupees ఇష్యూ సాల్వ్ అయిపోతుంది. చాలా రీజన్స్ ఉన్నాయి బండి అమ్మడానికి, 2-3 reasons ఉన్నాయి. ఫస్ట్ థింగ్, ఐఎమ్ లుకింగ్ ఫర్ అన్ అప్గ్రేడ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఐ డోంట్ వాంట్ బీ ఇన్ దిస్ 650 కమ్యూనిటీ అండ్ మోర్, బికాస్ ఐఎమ్ గ్రోన్ నౌ. లైక్ నాకు అయిపోయింది ఇంక 650 కానీ, 650 కమ్యూనిటీ కానీ, ఐఎమ్ ఓవర్ ఇట్ బికాస్ దిస్ ఈజ్ నాట్ ద ప్లేస్ ఐ వాంట్ బీ. అండ్ యా, ఈ బండి నాకు చాలా ఇది ఇచ్చింది. అండ్ ఐ హావ్ స్పెండ్ అ లాట్ ఆఫ్ దిస్ మనీ, ఐ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ ఇట్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, తెలుగు కమ్యూనిటీ విల్ ఆల్వేస్ రిమెంబర్ మై బైక్ ఆబ్వియస్లీ. అండ్ ఈ బండితో నేను చాలా గ్రో అయినా, చాలా తెలుసుకున్నా, అండ్ ఈ యూనో చాలా ఇన్ఫర్మేషన్ కూడా స్ప్రెడ్ చేయగలిగిన ఈ బండితోని. అండ్ టుడేస్ ఫైనల్లీ ద డే. అండ్ ఏమేమి యాక్సెసరీస్ ఉన్నాయని మీ అందరికి ఒకసారి చెప్పేస్తా. అండ్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నాకైతే డెఫినెట్లీ మెయిల్ చేయండి. నా మెయిల్ డిస్క్రిప్షన్ నేను పెట్టేస్తా. నా ఆస్క్ అయితే 3.6 lakh rupees. అండ్ ఇస్ ఇట్ నెగోషియబుల్? వెరీ 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 స్లైట్లీ నెగోషియబుల్, హార్డ్లీ 10-15,000 నెగోషియబుల్ అంతే. అంతకన్నా నెగోషియేట్ అయితే నేను చేయను. అండ్ చాలామందికి ఇన్స్టాగ్రామ్లో కూడా డిఎం చేసినారు. సో చాలామంది టైం పాస్ కూడా చేసేటోళ్ళు ఉంటారనమాట, కొంతమంది ఫ్రీగా కూడా అడిగినారు బండిని. సో అంతే కాకుండా, ఇఫ్ యూ రియలీ ఇంట్రెస్టెడ్ టు గెట్ ఇట్, యూ కెన్ మెయిల్ మీ ఆన్, యూ కెన్ డ్రాప్ అ మెయిల్ టు మీ, అది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ బండిలో ఏమేమి మోడ్స్ ఉన్నాయో ఒకసారి మీద చెప్పేస్తాను అనమాట. పెద్ద లిస్టే ఉంది బండి. అండ్ బండి అయితే 2022 జూలై మోడల్ అనమాట ఇది. సో అప్రాక్సిమేట్లీ 1.5 ఇయర్ ఓల్డ్ అనుకోండి. దీనిలో HCG ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి, అండ్ స్విచ్ అవన్నీ వైరింగ్ అంత ఉంది. అండ్ నేను తీసేసిన, సో సెల్లర్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట నేను. ఆ లైటింగ్ సెటప్ కూడా, లైటింగ్ సెటప్ నాకు ఏమొద్దు. అండ్ ట్యూబ్లెస్ కన్వర్జన్ ఉంది, వెనక రిమ్కి ఉంది, ఫ్రంట్ టైర్కి లేదు. ఎందుకంటే నాకు ఇప్పుడు అవసరం పడలేదు, అంత టైం కూడా లేకుండే కాబట్టి నేను ఫ్రంట్ రిమ్ చేపలేదు. బ్యాక్ రిమ్ ఒకటి చేపించిన, దాట్ ఈస్ ట్యూబ్లెస్ అనమాట. అండ్ టైర్ లైఫ్ అయితే 30-40% ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కస్టమ్ పెయింట్ జాబ్ ఉంది, ఆబ్వియస్లీ యూనో ఎంతో ఇష్టపడి చేయించుకున్న కలర్. అండ్ కలర్ మీద ఆబ్వియస్లీ PPF ఉందన్నమాట. అండ్ చాలామంది ఏమైనా పోలీస్ ప్రాబ్లమ్ ఏమైనా అవుతుంది అంటే, నో పోలీస్ ప్రాబ్లమ్ అయితే ఏం కాదు. నేను బండి తీసినప్పుడు దీని స్టిక్కర్స్ అనేది తీసి ఇచ్చేస్తా, సాబు స్పెక్ అవి ఇవి అని చెప్పేసి. ఎందుకంటే ఆబ్వియస్లీ మీ బండి అయినప్పుడు ఇంకా దానికి అర్థం ఉండదు కదా. సో అవన్నీ నేను తీసేస్తా, స్టిక్కర్స్ ఏమైనా ఉన్నాయో అని చెప్పేసి. ఇంజన్ పర్ఫార్మెన్స్ మోడ్స్ ఏమున్నాయంటే, SS మోటర్ది 2x2 ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ చేస్తున్నాం. అండ్ దీని ప్రతి ఒక్క స్టాక్ పార్ట్ అవైలబుల్ ఉంది దగ్గర. వెనుక శారీ గార్డ్ కానీ, వెనుక హోల్డర్ కానీ, ప్రతి ఒక్కటి స్టాక్ నా దగ్గర అవైలబుల్ ఉంది. అండ్ జెల్ ప్లేట్స్ ఉన్నాయి, జెల్ ప్లేట్స్ నాకు తెలిసి ఒకటో 2 sets ఉన్నట్టున్నాయి. అది చూడాలి, అది ఉంటే ఒకటి యాడ్ చేస్తా, లేకపోతే అది కూడా లైట్ అనమాట, ఒకటే జెల్ ప్లేట్లో కన్సిడర్ చేయండి. దాని తర్వాత బార్ అండ్ మిరర్స్ ఉన్నాయి దీంట్లో. కంప్లీట్ బైక్ అయితే PPF అయిందనమాట, వెనుక నుంచి ముందు వరకు. దగ్గర చెప్తున్నా 1.5 lakhs అయితే ఈజీగా పెట్టినా నేను ఈ బండి మీద. అండ్ దాని తర్వాత సిమ్టాక్ ది LED ఫ్లాషర్స్ ఉన్నాయి, అండ్ సిమ్టాక్ ది మోడల్ కూడా ఉంది, నేను అది కూడా ఇస్తాను మీకు. బండ్లో అయితే ఇప్పుడు లేదు, పక్కకు తీసి పెట్టినా, అది కూడా ఇచ్చేస్తా. బోబోది హోల్డర్ ఇచ్చేస్తా. దీంట్లో రాయల్ ఎన్ఫీల్డ్ ఒరిజినల్ టూరింగ్ సీట్ ఉందన్నమాట, స్టాండర్డ్ టూరింగ్ సీట్ ఉంది. దాని తర్వాత నార్మల్ ఇంటర్సెప్ట్ టూరింగ్ సీట్ కూడా ఉంది. సో 2 టూరింగ్ సీట్స్ వస్తే మీకు, అండ్ కౌల్ కూడా వచ్చేస్తుంది ఆబ్వియస్గా. దాని తర్వాత ఏమేమి ఉన్నాయంటే, వెనమ్ పర్ఫార్మెన్స్ Stage 2 ట్యూనింగ్ అయింది. సో పాప్స్ అండ్ బ్యాంగ్స్, ఫ్లేమ్స్ అవి ఇవి, యూ ఆల్ నో ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్. స్టాక్ GT కన్నా చాలా పవర్ఫుల్ ఈ GT. అండ్ దాని తర్వాత దీనిలో వే టు స్పీడ్ ఎయిర్ ఫిల్టర్ ఉంది, 10x నెపోలియన్ బార్ అండ్ మిరర్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఓవరాల్గా అయితే ఒక 1.5 lakhs వరకు అయితే మోడిఫికేషన్స్ ఉన్నాయి. సో బండి వర్త్ అయితే ఆల్మోస్ట్ ఒక 500 lakhs వరకు ఉందన్నమాట. మై ఆస్క్ 3.6 lakhs,
28,000 కిలోమీటర్స్ జరిగింది, హ్యాస్ నో ఇష్యూస్. 2,000 కిలోమీటర్స్ బ్యాక్ నేను సర్వీస్ చేసిన మోటార్ ఇంజిన్ ఆయిల్ రన్ అవుతుంది. సో అదనమాట ఏమేమి మోడ్స్ ఉన్నాయో అన్నీ చూసినారు. నేను బండి అయితే మొత్తానికి ఇచ్చేస్తాను అనమాట, ఈ పార్ట్స్ తీసి వాళ్ళకి, ఆ పార్ట్స్ తీసి వీళ్ళకి, ఇది ఏం లేదు. సో మొత్తం బండి కొంటే యాజ్ ఇట్ ఈస్ బండి అయితే ఇచ్చేస్తున్నాను మీకు. అండ్ కాప్స్ అయితే పోలీస్ ఏమి ఇష్యూ ఉండదు, వెనక మడ్గార్డ్ కానీ ప్రతి ఒక్కటి ఉంది దగ్గర, శారీ గార్డ్ కానీ, మీకు ఏమేమి బండితో వచ్చినాయి అన్నీ ఉన్నాయి. ఒక్కటి రివర్సిబుల్ కాదు ఏంటంటే కలర్, అది మీరు ఇంకేం చేయలేరు, కావాలంటే మళ్ళీ రీపెయింట్ చేసి మేము సాబు స్పెక్ట్ నుంచి చేస్తాము, కాకపోతే యూ హ్యావ్ టు పే ఫర్ ఇట్. సో యా, విత్ దాట్ బీయింగ్ సెడ్, విత్ అ హెవీ హార్ట్, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, బయర్స్ ఉన్నారు ఆల్రెడీ, కానీ ఐఎమ్ సీయింగ్ ఇఫ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ మోర్ గుడ్ ఆఫర్స్. సో ఇఫ్ ఎనీవన్ ఈస్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ అబ్సల్యూట్లీ గెట్ ఇట్. నాకు ఒకసారి మెయిల్ చేసేయండి, డిస్క్రిప్షన్లో పెట్టేస్తా, ఆస్క్ అబౌట్ ఆషిక్ అట్ ద రేట్ gmail.com అదైతే. అండ్ ఇది వెళ్తుందంటే డెఫినెట్లీ సంథింగ్ న్యూ విల్ కమ్, సంథింగ్ బెటర్ విల్ కమ్. విత్ దాట్ బీయింగ్ సెడ్, ఐ గెస్ ప్రాబబ్లీ దిస్ విల్ బీ ద లాస్ట్ బ్లాగ్, తెలియదు నాకు ఇంకా, ఐఎమ్ నాట్ షూర్. విత్ దాట్ బీయింగ్ సెడ్, విత్ అ వెరీ హెవీ హార్ట్, ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ డూ ద హార్డ్ వర్క్, ఎస్పెషలీ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్. బై బై.